గంభీరావుపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు ఆకస్మిక తనిఖీ చేశారు. మండలంలోని డ్రైనేజ్ వ్యవస్థ, మురుగునీటి మరియు పారిశుద్ధ్యంపై స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ ఓపీఆర్డీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గంభీరావుపేటలోని మొక్కలు సంరక్షించే కార్యక్రమం మరియు మురుగునీటి పక్కన బ్లీచింగ్ వాడకం తదితర అంశాలపైన ఆయన అసంతృప్తి చెందినట్టుగా వ్యక్తం చేశారు. స్థానిక కార్యదర్శి ఈ మొహమ్మద్ రఫీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రోల శంకర్ గారు, గంభీరావుపేట సర్పంచ్ కడకం శ్రీధర్ గారు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ 3 గ్రామాలు మండలంలో, మీరు ఒక్కటే కాదండి, మీతో పాటు జాయింట్ గా 2 గ్రామాలు కూడా ఉన్నాయి. అవి చూడటం అందుకనే వచ్చింది నాకు. ఇండిపెండెంట్ గా దేర్ సెట్ దేస్ 3 ఆర్ వెరీ బ్యాక్ స్టేట్. మీరు ఒక యూ హ్యావ్ టు షో మోర్ ఇంట్రెస్ట్ ఇన్ లేదు, మీరు మంచితనం కాదు, యూ హ్యావ్ టు యాక్చువల్లీ స్పీక్ బడవడం మీ మీద. మీ గ్రామ పంచాయతీ ఉద్యోగం పోతుంది, మీ గ్రామ పంచాయతీ ఆస్తి ఇస్తున్నారు, అది పోతే మీరు కేసు ఫైల్ చేయకపోతే ఎట్లా?